యొక్క మితిమీరిన చర్యలు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి సెంట్రల్ జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం ఇటీవల న్యూట్ కోల్లో బుక్ అయిన వ్యవహారంపై తెలంగాణ జైళ్ల శాఖ డీజీ జితేందర్ ఆరాధిస్తున్నట్లు సమాచారం. గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం జైలు మహిళా సిబ్బందిపై లైంగికంగా వేధించిన సంఘటనలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంఘటనలతో పాటు జైలుకు మూలకత్కు వచ్చే ఖైదీల భార్యల పట్ల అవమానకరంగా వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై జైళ్ల శాఖ డీజీ ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెర్లపల్లి జైలు అధికారి దశరథంను డీజీ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసే అవకాశం ఉన్నా మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కొందరు జైలు ఉన్నతాధికారులు ఇతన్ని కాపాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన అవసరాల కోసం డిపార్ట్మెంట్ పరువు తీస్తున్న ఇటువంటి అధికారిపై సరైన డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకుని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కోరుతున్న ఆడియో రికార్డ్స్ మీడియాకు అందాయి. శ్రీయుత గౌరవనీయులైన జైల్ డిపార్ట్మెంట్ కమిటీ మెంబర్సు మరియు ఆల్ సూపరింటెండెంట్స్, ఐజీ, డిఐజీ, డీజీ వీళ్ళందరూ తన మీద ఒక ఇంతకుముందు వచ్చినటువంటి ఎలిగేషన్లు పరమయ్య గురించి కానీ, ప్రవళిక గురించి కానీ, సీను గురించి కానీ, ప్లస్ ఖైదీల భార్యలను అవమానించడం ద్వారా కానీ ఇంతమందిని కాపాడుకుంటూ వచ్చిర్రు. ఇంతమందిలో కూడా ఇంకా కూడా మారట్లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసర్స్ అందరు ఒకటయ్యి ఈయనని ఎందుకు సేవ్ చేస్తుర్రు? ఈయనని ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా సివి ఆనంద్ సారు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తున్నాడు. ఇతని వల్ల లాభం ఏంటి? ఐజీకి, డీజీకి, డిఐజీకి ఎందుకు సేవ చేస్తుండు? చిన్న చిరుద్యోగుల మీద ఎందుకు వెయిట్ చేస్తుర్రు? మీరంతా ఒక్కసారి మన డిపార్ట్మెంట్ మొత్తం ఆలోచించండి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.